ఉత్తుత్తుగా ట్యాప్ 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 నేను అడిగి పోతా ఏంది ప్రభుత్వం కూసలు కదులుతాయా షేక్ అవుద్దా ఇక్కడి నుంచి మూడు నాలుగు రోజుల నుంచి అందుకే కామ్గున్నా నేనేం మాట్లాడట్లా చాలామంది కూడా నన్ను అడిగారు అందరూ మాట్లాడుతున్నారు అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నా నా దగ్గర కూడా చాలామంది వచ్చారు రెండు రోజుల నుంచి ఏమన్నా మాట్లాడలేదు ఇంతింత నిందలు వేశాడు పక్కన ఎమ్మెల్యే ఏం మాట్లాడలేదు అని చాలామంది అడిగారు చూద్దాం ఏమేమి జరుగుతుందన్న ఈరోజు ఇక్కడి నుంచి ప్రెస్ ముందు నుంచి డైరెక్ట్ సవాల్ డైరెక్ట్ ఇవన్నీ వద్దబ్బా నువ్వు అమిత్ షాల దగ్గరకు వద్దు ఆడకొద్దు ఏడకొద్దు షేక్లు వద్దు ఏం వద్దు నువ్వు తీసుకున్నా పర్వాలే నీ తరపు నుంచి నువ్వు ఏ పార్టీలో చేరాలనుకున్నావో ఆ అధినాయకుడు తీసుకున్నా పర్వాలే ఈ సవాల్ నీ తోటి శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యాం ముందుకు పోదాం రాజకీయాలు ఉంటాయి పోతాయి గెలుపోటములు భగవంతుడు రాస్తాడు నీ రాజీనామా కాగితాన్ని రాజీనామా ఫార్మాట్లో స్పీకర్ ఫార్మాట్లో నువ్వు తీసుకోరా రేపైనా ఎల్లుండైనా పోదాం నా స్పీకర్ ఫార్మాట్లో నేను తీసుకొస్తా ఇద్దరం పోదాం స్పీకర్కి ఇద్దాం అది ట్యాప్ కాదు అని నేను రిజ్యూ చేస్తే నువ్వు రాజీనామా నేను చేయలేకపోతే అందరూ ఇంక్లూడింగ్ అబ్బా ఏబిఎన్ కానీ ఆల్ ఛానల్స్ని తీసుకురా మనం ఇద్దరం కూర్చుందాం ఫైనల్ ఫుల్ స్టాప్ ఊరికి ఎందుకు ఒక సింపతి ఇవన్నీ ఆయన ఎవరో డైరెక్షన్లో ఇంకో నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిందలు ఎందుకు నేను ఇద్దరం పోదాం సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే ఏంది ఆయన నేను స్పీకర్ ఫార్మాట్లో రమ్మనండి ఆయన్ని నన్ను ఇద్దరం వెళ్ళిపోదాం ఎల్లుండే రేపు పొద్దునైనా ఓకే ఎల్లుండైనా ఓకే ఇద్దరం పోదాం ఆయన ఏమను నేను ఇస్తా నేను నిరూపించలేదనుకో నా స్పీకర్ ఫార్మాట్ మండేకి యాక్సెప్టెడ్ రాసిచ్చేస్తా ఇంతమంది ముందు అనిల్ అనేవాడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది మాటిస్తే కతక్కన ఉంటాడని అది ఎన్ని ఇబ్బందులైనా అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు ఆ టైప్ క్యారెక్టర్ అనుకున్నా పజ్జల రంగశెట్టి గారు మీడియాకి నువ్వే లీకులు ఇస్తున్నావు నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో లక్షలాది మంది సోషల్ మీడియా వాలంటీర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్న అభిమానులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్న అభిమానులు ఒక్క రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి జగనన్నకి మద్దతుగా నిలబడి కేసులు కూడా పెట్టించుకున్నారు ఆ రోజు నీ కొడుకు ఎక్కడ ఉండడం తెలియదు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరూ లేరని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి కాబట్టి మీరు మీ కుమారుడు మీడియాకి లీకిలిటీ ఎందుకండి దా ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు కేసు ఒకటి పెడతావా రెండు పెడతావా పది పెడతావా ఇరవై పెడతావా కేసులు పెట్టి మీరు అలసిపోవాల్సిందే తప్ప నా గొంతు ఆగే ప్రశ్నే లేదు నా గొంతు ఆగాలంటే ఒక్క పరిష్కారం ఉంది ఎన్కౌంటర్ చేయించండి ఆ రోజు ఖచ్చితంగా నా గొంతు ఆగుతుంది చనిపోయిన వ్యక్తి ఇంకా మాట్లాడలేడు ఇక నా మాటలు ముగించే ముందు నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాభినందనలు ప్రభాకర్ రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి వ్యవహరించబోతూ ఉన్నారు మనం ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు మేళ్లు చేస్తే 10 కాలాలు మనల్ని గుర్తుంచుకుంటారు పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికల వేళ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో పోటీ చేస్తారో ఏ జెండా కింద పోటీ చేస్తారో అది ఎన్నికల వేళ తెలుస్తుంది మీరు అధికార పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ధ్వంసమైన రోడ్లు కాలువలు నా శక్తి కొద్ది నేను చేశా ఆ మిగతా వాటిని మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయాలని అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డైకస్ రోడ్డు దాకా ఒక పక్క రోడ్డు వేసి ఒక పక్క రోడ్డు ఆపేస్తున్నారు ఒకటేమో రోడ్డు హైటు ఒకటేమో డౌను దాన్ని బాధ్యత తీసుకోవాలని బారాసాయి దర్గాకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు ఫైనాన్షియల్ క్లియరెన్స్ వేగవంతంగా ఇప్పించాలని